స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పేట్రియాట్ పోయంలో సిక్స్ స్ట్రాన్జా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను తెలుగులో సో ఎవరైతే ఈ యొక్క స్ట్రాన్జా యొక్క ఎక్స్ప్లెనేషన్ తెలుగులో వినాలి అనుకుంటున్నారో సో అలాంటి వారికి ఈ యొక్క వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వీడియో చూడండి దస్ ఐ ఎంటర్డ్ అండ్ దస్ ఐ గో సో నేను ఎలా వచ్చాను ఎలా వెళ్తున్నాను అనేది ఒకసారి గమనించినట్లయితే వచ్చేటప్పుడు మంచి ఆడంబరమైనటువంటి ఆహ్వానం పూలు అంతా కూడా సంతోషం ఆనందం గొప్పలు ఘనతలు జై హిందులు అంటాం అది ఇది అన్నీ చూశాను ఇప్పుడు చూస్తే కనుక నా యొక్క జీవితం చంపేయడానికి నన్ను తీసుకెళ్తున్నారు ఇప్పుడేమో సో నా పరిస్థితి ఇంత ఘోరంగా దయనీయంగా ఉంది అని చెప్పి చెప్తున్నారు ఇన్ ట్రయంప్స్ నేను జయించినటువంటి విజయాలను బట్టి నన్ను చాలా పొగిడారు అభినందించారు పీపుల్ హ్యావ్ డ్రాప్ డౌన్ డెడ్ సో ఇప్పుడేమో అప్పుడేమో పైకెత్తేశారు నన్ను గ్రేట్గా అప్రిషియేట్ చేశారు అబ్బో ఈ నది ఈ నిధి అని చెప్పి ఎంతగానో గొప్పగా నన్ను అభినందించారు నన్ను చాలా ప్రైజ్ చేశారు ఘనపరిచారు ఓకే సో ఇప్పుడు నన్ను కిందకి పడేస్తున్నారు ఎంతగా చంపే కిందకి పడేస్తున్నారు చంపేసేంతకి కిందకి పడేస్తున్నారు అన్నమాట పెయిడ్ బై ద వరల్డ్ సో ఇది వాళ్ళ దగ్గర నుండి నాకు వచ్చేటువంటి లాభం అన్నమాట ప్రతిఫలం అన్నమాట సో వాట్ డస్ దౌ ఓ సో ఏంటిది డస్ట్ అంటే ఇది డస్ అన్నమాట సో వాట్ డస్ట్ అంటే డూ ఓకే సో ఏది నాకు వస్తుంది దౌ యూ ఓ మీ ఓకే మీరు నాకు ఏమి కలిగి ఉన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసినటువంటి పనులకి నా రుణం తీర్చుకోవడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పని అనమాట ఇది ఓమి అంటే ఏది రుణపడి ఉన్నాను అనేటువంటి దాని గురించి చెప్పేటప్పుడు యూజ్ చేస్తామన్నమాట సో గాడ్ మైట్ క్వశ్చన్ దేవుడు నన్ను అడుగుతాడు ఒక ప్రశ్న ఏంటిది నౌ ఇన్స్టెడ్ టిష్ షెల్ టిస్ అంటే ఇట్ ఈజ్ అనమాట సో అప్పుడు గాడ్ షెల్ రీపే దేవుడు నాకు సరైన ప్రతిఫలాన్ని ఇస్తాడు మనుషులు ఎలాంటిది ఇచ్చినా నాకు బాగలేదు గాడ్ అనేది ఇంక ఎటర్నల్ కాబట్టి అది అల్టిమేట్ కాబట్టి అది నాకు ఇంపార్టెంట్ ఈ మనుషులను ఎలా ట్రీట్ చేసినా దీని గురించి నేను ఇంకా ఆలోచించదలుచుకోలేదు ఓకే సో ఐఎమ్ సేఫర్ సో నేను ఇంకా ఆయన చేతిలోకి వెళ్ళిన తర్వాత చాలా సంరక్షణగా ఉంటాను నాకు ఎలాంటి తొందర ఉండదు చాలా రక్షించబడి ఉంటాను ఆయన చేతుల్లో అని చెప్పి చెప్తున్నాడు అనమాట ట్రయమ్స్ అంటే ఇక్కడ విక్టరీస్ అనమాట వచ్చినటువంటి జయాలను బట్టి నన్ను చాలా పొగిడారు అండ్ డస్ట్ అంటే డూ నేను చెప్పాను కదా సో దౌ అంటే యూ అనమాట ఓకే డస్ట్ అంటే డూ డూ ఎత్ అంటే డస్ అనమాట దౌ అంటే యూ ఓకే సో ఇదంతా కూడా వరల్డ్ ఇంగ్లీష్ టర్మ్స్ అనమాట